తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టిన పథకాలను టీఆర్ఎస్ పార్టీ చేపట్టిందని వర్ధన్నపేట జెడ్పీటీసీ సభ్యుడు పాలకుర్తి సారంగపాణి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సారంగపాణి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక గత 4 సంవత్సరాలలో వర్ధన్నపేటలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అందులో ఎమ్మెల్యే రమేష్ తన సొంత డబ్బుతో కోనిరెడ్డి చెరువు కట్ట కాలువను పూడిక తీసి చెరువులోని నీటి సామర్థ్యం పెంచి, అదే విధంగా గ్రామాలలో సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించారని చెప్పారు. ఓడిపోయిన ఎమ్మెల్యే గారు మరి అంత దారుణంగా ఓడిపోయిన ఎమ్మెల్యే ఈరోజు మరి మా ఎమ్మెల్యే రాష్ట్రంలోనే హరీష్ రావు తర్వాత 2వ మేయార్టీలో గెలిచిన గౌరవ ఎమ్మెల్యే ఆరుడు రమేష్ గారు, మరి ఆరుడు రమేష్ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి అధికారులను రివ్యూ మీటింగ్ చేసుకుంటూ మరి మొట్టమొదటిసారిగా తాను ఎమ్మెల్యేగా కాకముందు మరి ఒక ఉప్పుగాలు గ్రామానికి చెందిన అరు రమేష్ గారు మరి బాగా చదువుకొని మరి రాజకీయాల్లో రాకముందే మరి బ్రహ్మాండంగా కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగిన ఎమ్మెల్యే గారు, మరి వర్ధన్నపేట నియోజకవర్గ ఎక్కువ పుట్టిన మరి మాజీ ఎమ్మెల్యే ఏ పనులు చేసిండు మరి గ్రామ వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు తెలుసు. మరి తాను ఎమ్మెల్యేగా గెలవకముందే మరి వర్ధన్నపేట నియోజకవర్గంలో అన్ని దాదాపుగా 90% సర్పంచులను గెలిపించుకున్న ఘనత గౌరవ ఎమ్మెల్యే గారికి. తర్వాత ఎమ్మెల్యేగా 86,000 కలిసి మరి బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారులను రివ్యూ మీటింగ్ పెట్టుకుంటూ మరి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టకరంగా తీసుకున్న ఒకవైపు సంక్షేమ పథకాలు, మరొకవైపు అభివృద్ధి పనులను మరి వేగవంతంగా వరంగల్ జిల్లాలోనే మొట్టమొదటి ఎమ్మెల్యేగా 1,00,000 రూపాయలు నిధులు తీసుకొచ్చి మరి పనులు ప్రారంభించడం జరిగినది. అలాగే మరి వర్ధన్నపేట గ్రామం సంగేపు వాగు నుండి అన్నారం రోడ్డు వరకు డబుల్ రోడ్డు వేయించిన ఘనత మా ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. మరి గౌరవ కేటీఆర్ గారిని తీసుకొచ్చి మరి ఆ పనులను వేగవంతం చేసి ఇప్పుడు ఆ పనులు 10 నిమిషాలలోనే అన్నారంకు వెళ్ళేటట్టుగా ప్రజలు అన్నారం దేవుని దగ్గరికి కానీ మా మసీద్ దగ్గర కానీ పోవడానికి మరి అందరూ మరి ఎంతో సంతోషంగా మరి అటు వెళ్ళడం జరుగుతున్నది. అలాగే ఉప్పరపల్లి క్రాస్ నుండి కూడా మరి వరంగల్ నలుమూలల నుండి వచ్చే ప్రజలకు సౌకర్యంగా డబుల్ రోడ్ లేను మరి ఆ రోజు కుమ్మర నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చి ఆ డబుల్ రోడ్ కూడా వేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు. మరి వర్ధన్నపేట నియోజకవర్గం నుండి అనేక బీటీ రోడ్లు మరి Geeta Group of Institutions has achieved many successes under the guidance of correspondent Sri Ramanjaneyulu, chairperson Sri Usha, directors Sri Raghavendra Gowd, Narayan Gupta, who acquired 25 years of vast experience in educational field. Geeta Group of Institutions, Tupran, well experienced and qualified teachers and staff. First educational institution in Telangana to have granted with ATL from central government.
quality food with spacious dining hall, separated hostels for boys and girls, well-equipped computer lab and science labs, sports and games, karate and yoga, dance, admissions open, nursery to 10th, English medium, co-education. Geeta Group of Institutions, Daycom Residential, Tupran, call 9490-244-362. Geeta School, Chegunta, call 9100-995-919. Geeta Junior College, Medchal, call 9100-995-910.